अंदर की नमस्कार पिल्ललु शुभ सायंत्रं प्रश्न जवाब कार्यक्रम की स्वागत सुस्वागत पिल्ललु कनिपिंचे देवुल्लु अम्मा नानल कालु मुख्यारा ओके पिल्ललु वेरी गुड वेरी वेरी गुड मी अंदरिनी मेच्चुकुंटुन्नानु पिल्ललु वेरी गुड पिल्ललु नेडु प्रश्नकु जवाब तेलुसुकुंदामा ओके पिल्ललु एं प्रश्न पंपिंचानु पिल्ललु చంద్రుని గురించి మీకు తెలిసినటువంటి విషయాలను పంపమన్నాను కదా చంద్రుని గురించి చంద్రుని గురించి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అని మనం చిన్న పిల్లలకు ఈ పాట పాడుకుంటూ గోరుముద్దలు తినిపిస్తాం కదా పిల్లలు ఈరోజు చందమామ గురించి చంద్రుడి గురించి తెలుసుకుందాం పిల్లలు చంద్రుడు ఒక ఉపగ్రహం చంద్రుడు ఒక ఉపగ్రహం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు భూమేమో సూర్యుని చుట్టూ తిరుగుతుంది చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతాడు అయితే పిల్లలు మనం నిన్న తెలుసుకున్నాం సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8.2 నిమిషాలు 8.2 నిమిషాలు అలాగే చంద్రుని యొక్క కాంతి కూడా భూమిని చేరడానికి పట్టే సమయం 1.3 సెకండ్స్ 1.3 సెకండ్స్ అయితే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది పిల్లలు ఎందుకంటే మనం ఏమన్నా మీదికి వారేస్తే అది కిందికి వస్తుంది కాబట్టి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి 1/6వ వంతు 1/6వ వంతు చంద్రుడు ఏం తెలుసుకున్నాం పిల్లల చంద్రుడి గురించి చంద్రుడు ఒక ఉపగ్రహం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు చంద్రుని యొక్క కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1.3 సెకండ్స్ అయితే పిల్లలు చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష మార్గంలో తిరుగుతాడు వృత్తాకార కక్ష మార్గంలో తిరగడు దీర్ఘ వృత్తాకార కక్ష మార్గంలో తిరుగుతాడు కాబట్టి పిల్లలు చంద్రునికి భూమికి మధ్య ఎంతైతే దూరం ఉందో ఆ దూరంని ఒక్కొక్కసారి దగ్గరికి వస్తారు దానిని పెరిజి అంటాం సూర్యునికి భూమికి మధ్య గల తక్కువ దూరాన్ని పెరిజి అంటాం ఒక్కొక్కసారి దీర్ఘ వృత్తాకార కక్ష మార్గంలో తిరుగుతున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి దూరం పోతాడు అంటే ఉన్న దూరం కంటే ఎక్కువ ఆ దూరం పోయినప్పుడేమో ఆపోజి అంటాం తక్కువ దూరం ఉన్నప్పుడేమో పెరిజి అంటాం అయితే పిల్లలు చంద్రుని మీదకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందినటువంటి అపోలో 2 అనే నౌకలో 1969వ సంవత్సరం జూలై 21వ తేదీన 1969వ సంవత్సరం జూలై 21వ తేదీన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అపోలో 2 అనే వాహక నౌకను చంద్రుని పైకి ముగ్గురు వ్యోమగాములతో పంపించడం జరిగింది వాళ్ళ పేర్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మైకేల్ ఎలైన్ ఎడ్విన్ ఆల్డ్రిన్ వీళ్ళు అక్కడ చంద్రుని పై కాలు మోపి అక్కడ నుంచి మట్టిని తీసుకురావడం జరిగింది ఆ మట్టికి ఆల్మా కోలైడ్ అని పేరు పెట్టడం జరిగింది ఆల్మా కోలైడ్ ఆ తర్వాత చంద్రుని పై ఒక పెద్ద శిఖరం కూడా ఉండడం జరిగింది ఎత్తైన శిఖరం ఆ శిఖరం లిబ్నిడ్జ్ శిఖరం ఇదే పిల్లలు పిల్లలు తెలుసుకున్నారు కదా చంద్రుడి గురించి చంద్రుడు ఒక ఉపగ్రహం భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు ఉన్న దూరం కంటే తక్కువ దూరం అంటే తక్కువ అంటే భూమికి చంద్రునికి ఇంత దూరం ఉంటే ఒక్కోసారి దీర్ఘ వృత్తాకార కక్ష మార్గంలో తిరుగుతున్నారు కాబట్టి ఒక్కొక్కసారి దగ్గరికి వస్తారు ఆ దగ్గరికి వచ్చినప్పుడు పెరిజి అంటాం ఉన్న దూరం కంటే ఎక్కువ దూరం పోతే ఆపోజి అంటాం తర్వాత చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1.3 సెకండ్స్ ఆ తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అపోలో 2 అనే నౌకను 1969 జూలై 21న ముగ్గురు వ్యోమగాములతో వారి పేర్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మైకేల్ ఎలైన్ ఎడ్విన్ ఆల్డ్రిన్ లను అక్కడికి పంపడం జరిగింది వీరు చంద్రునిపై కాలు మోపడం జరిగింది మొట్టమొదటిసారిగా చంద్రునిపై కాలు మోపిన వారు వీరే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మైకేల్ ఎలైన్ ఎడ్విన్ ఆల్డ్రిన్ వీరు అక్కడి నుంచి కొంత మట్టిని తీసుకురావడం జరిగింది భూమి మీదకి ఆ మట్టికి పెట్టిన పేరు ఆల్మా కోలైడ్ తర్వాత అక్కడ ఒక శిఖరం ఉంది ఎత్తైన శిఖరం ఆ శిఖరం లిబ్నిడ్జ్ ఇదే పిల్లలు చంద్రుని గురించి నేను అడిగినటువంటి ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం మళ్ళీ మరొక ప్రశ్నతో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ రేపటి ప్రశ్న జవాబు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్.